Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సభలో తుక్కిసలాడుతో జగన్ సర్కారు సంచలన నిర్ణయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కందుకూరు గుంటూరులో రోడ్ షో బహిరంగ సభలో తుక్కిసలాట అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు ర్యాలీలను నిషేధించింది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. December 28th కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన సంభవించిన సరిగ్గా 3 రోజుల్లోనే గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ అదే పరిస్థితి తలెత్తింది. చంద్రన్న కానుకలు పంపిణీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మరో 3 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ 2 సంఘటనలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రోడ్లపై బహిరంగ సభలను ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. ర్యాలీలు చేపట్టడంపై ఉక్కుపాదం మోపింది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మార్గదర్శకాల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న రోడ్లపై బహిరంగ సభలు గాని ర్యాలీలు గాని నిర్వహించడాన్ని నిషేధించింది హోంమంత్రిత్వ శాఖ. మున్సిపాలిటీల అధీనంలో ఉన్న రోడ్లను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ రహదారులపై ఈ ఉత్తర్వులు అమలవుతాయని స్పష్టం చేసింది. ఇరుకు రోడ్లు, సందుల్లో సభలు నిర్వహించడానికి, ర్యాలీలను చేపట్టడానికి అనుమతి లేదని వివరించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్ల అనుమతి తీసుకుని అలాంటి ప్రదేశాల్లో బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించే వెసులుబాటు కల్పించింది. అలాంటి సమయంలో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఇచ్చే గైడ్ లైన్స్ తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంది. సభలు, ర్యాలీలను నిర్వహించే విషయంలో కొత్త మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సి ఉంటుందని నిర్వాహకులకు హెచ్చరించింది. బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించే సమయంలో పోలీసులు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వాహకులు సమయ పాలనను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దీనిపై లిఖితపూర్వక హామీని పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. సభను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనేది స్పష్టం చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సభ ఉంటుందనే విషయాన్ని పోలీసులకు తెలియజేయాలి. ముందుగా సమర్పించిన రూట్ మ్యాప్ అనుగుణంగానే ర్యాలీలు చేపట్టాలి.